అబ్బాయికి ఫోన్ చెప్పండి, నోడ్ భయపడుతున్నప్పుడు సార్ పిలుచుకోవస్తాం, మళ్ళీ కాదు పిలుచుకోవస్తాం. రాత్రి కూడా అట్టే తాగొచ్చి గొడవ పెట్టుకుంటాను. చిత్రవదన చేస్తా కొడతా ఉండేది, ఎట్టంటే మాట్లాడుతూ ఉంటాడు సార్. అట్లాగే రాత్రి కూడా గొడవ చేస్తా ఉంటే అవును మా తమ్ముడు అడ్డంది పోయి అట్టు దోసేసరికి రామింద పడుతుంది. రామింద పడిపోయి ఇక్కడ తల్లి దెబ్బ తగిలింది. స్పాట్ లోనే ఇంకందరినీ పిలుచుకొచ్చే లోపలే చనిపోయింది. ఇట్లాగంటే అటు మాట్లాడేవాడు, అన్ని బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మేము అసలు ఇంట్లో ఉండలేకపోయేవాళ్ళు సార్, ఎట్టుండో అటు వెళ్ళేవాళ్ళు. నైట్ అయితే అసలు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, అక్కడ ఎవరింటికైనా వెళ్ళి నైట్ వరకు ఉండేది, మార్నింగ్ ఇంటికి వస్తా ఉండేవాళ్ళం. ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ఆ కర్ర తీసుకొని కత్తి తీసుకొని మీరు ఏంది నా ఇంట్లో ఉండేది వెళ్ళిపోండి అని అటు గొడవ పెడతా ఉండేవాడు సార్. Thank you.